వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద రాష్ట్రాలు దాదాపుగా ముక్కుమ్మడిగా అసమ్మతి వెలిపుచ్చుతున్నాయి. నిన్న నేను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ గురించి ప్రస్తావించాను. అంతకుముందు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అందరికీ లేఖ రాశారు, ఇప్పుడు జగన్ అందరికీ రాశారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాధారణంగా తీవ్ర విమర్శలు చేయరు. ఆయన కూడా ఈ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ కాదు, అందరు కలవాలని. వీటన్నిటిలో కూడా ఒక ఉమ్మడి అంశం ఏంటంటే, కేంద్రం తన పాత్ర సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల, రాష్ట్రాల మీద భారం మోపడం వల్ల ఇది జరగడం లేదు. మళ్ళీ తర్వాత రాష్ట్రాలనే నిందిస్తున్నారు. ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో వృధా చాలా ఎక్కువగా ఉంది అని ఒక మాట అన్నారు. వృధా ఎక్కడన్నా అయితే ఆయనొచ్చు, కానీ అది ప్రధాన సమస్యగా చూపించడం అన్నది సమస్యను పక్కదోవ పట్టించడానికే దారితీస్తుంది. ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వ్యాక్సిన్ ఈ సమస్యల గురించి మాట్లాడారు. ఆయన టిమ్స్లో ఏదో ప్రారంభోత్సవం చేస్తూ గ్లోబల్ టెండర్లకు వెళితే కూడా ఉపయోగం ఉండట్లేదు, గ్లోబల్ కంపెనీలు సరఫరా చేయటం లేదు కేంద్రం అనుమతి లేకుండా, తెలంగాణ ఇంకా వెళ్ళలేదు కానీ వెళ్ళిన రాష్ట్రాలకు ఏం ఫలితం లేదని ఆయన అన్నారు. అది నిజం. జగన్ లేఖలో కూడా అదే ప్రస్తావించారు. నేను దాని గురించి నిన్న చెప్పాను. అప్పటికున్న దాన్ని బట్టి గ్లోబల్ టెండర్ల మీద ఆయన స్ట్రెస్ ఉన్నట్టుగా ఒక పత్రికలో వచ్చిన దాన్ని బట్టి కానీ ఆయన కూడా కేంద్రం అనుమతి లేకుండా అవి సరఫరా చేయటం లేదు కాబట్టి మొత్తం బాధ్యత కేంద్రం తీసుకోవాలన్నదే చెప్పారు. నవీన్ పట్నాయక్ కూడా అదే చెప్పారు. గ్లోబల్ టెండర్లు ఆంధ్రప్రదేశ్ చేస్తే రాలేదు, ఇది విశ్వసనీయత లోపమని బీజేపీ నాయకులు లేకపోతే టీడీపీ నాయకులు కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ యూపీకి కూడా రాలేదు, పంజాబ్కి కూడా రాలేదు, చాలా రాష్ట్రాలకు, కేరళకు కూడా రాలేదు. ఆ కంపెనీలు ఏమంటాయి, భారతదేశం యొక్క కేంద్ర ప్రభుత్వము రంగంలోకి వచ్చే తప్ప మేము కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయము అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని నివారించడం కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యం కాబట్టి కేంద్రమే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రులు అందరూ చెప్తున్నారు. ఇంతమంది ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో చెప్తున్న మాటను గౌరవించడం కేంద్రం బాధ్యత. అది కాకుండా రాష్ట్రాల్లో అంటే దేశంలో వ్యాక్సిన్ అందక చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ 10-12 శాతానికి మించి మనం వ్యాక్సిన్ వేసినటువంటి పరిస్థితి లేదు. యువత మరి ముఖ్యంగా సెకండ్ వేవ్లో ఎక్కువ దెబ్బతింటున్నారంటున్నారు. వాళ్ళకి అక్కడ వ్యాక్సినే లేకుండా పోవడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పటికైనా ఈలోగా కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం స్పుత్నిక్ కూడా ఉత్పత్తి చేయడానికి అనుమతి పొందింది. కోవిషీల్డ్ ఇంకా సరిగ్గా రావట్లేదు, ఎక్కువ రావాలంటుంటే మరి కొత్త స్పుత్నిక్ కూడా తీసుకొని అది మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. కానీ చాలా సమస్యలు అయితే అలాగే ఉన్నాయి అనేది స్పష్టమవుతుంది. కానీ ముఖ్యమంత్రులందరూ ఒక తాటి మీదకి రావటం అన్నది ఇక్కడ ఆహ్వానించదగిన విషయం. వాళ్ళందరి అభిప్రాయాన్ని ఆవేదనను అర్థం చేసుకోవటం, తగు విధంగా స్పందించటం కేంద్రం బాధ్యత. అంతేగాని ఊరికి సమర్థించుకోవటం వల్ల ఉపయోగం లేదు.